ఈరోజు మనం ADHD గురించి తెలుసుకుందాం. ADHD అనేది చిన్నపిల్లల్లో చూసే మానసిక సమస్యలో ముఖ్యమైనది. ఇది తరచుగా వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని ఈ ప్రాబ్లంతో తీసుకొస్తుంటారు. దీనికి గల కారణాలు ఏంటి, దీని లక్షణాలు ఏంటి, దీన్ని ఎలా గుర్తించాలి, దీని ట్రీట్మెంట్కి ఏం చేయాలో దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో ఈ ప్రాబ్లం మనం తరచుగా చూస్తుంటాం. దీనికి గల కారణాలు ఏంటంటే జెనెటికల్ అంటే వంశపారపణంగా తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నతనంలో ఇలాంటి ఇబ్బంది ఉన్నా, లేకపోతే అక్క కానీ తమ్ముడు కానీ చెల్లెలు కానీ ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు, అదొకటి. ఇంకోటి బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అనే ఏరియాలో ఈ కనెక్షన్స్ ఇంబ్యాలెన్స్ మూలాన పిల్లల్లో అటెన్షన్ లోపాలు, డెసిషన్ మేకింగ్లో లోపాలు, ఇనిబిషన్ సరిగా లేకపోవటం ఇవి మనం చూస్తుంటాం. ఒకటి జెనెటికల్, ఇంకోటి ప్రీఫ్రాంటల్ కార్టెక్స్లో లోపాల మూలాన, ఇంకా పేరెంట్స్ పెంచే విధానంలో లోపాలు బట్టి కూడా ఇది మనం చూస్తుంటాం. సో దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ADHDలో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఇన్అటెన్షన్, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ. ఇన్అటెన్షన్ని మనం ఎలా గుర్తించాలంటే ఏదన్నా వర్క్ చేస్తున్నప్పుడు అటెన్షన్ సరిగా లేక చిన్న చిన్న వాటికి మిస్టేక్స్ చేయటం, తప్పులు చేయటం, అంటే ఈజీగా చేయాల్సినవి కూడా సులభంగా ఉన్నాయి కూడా మిస్టేక్స్ చేయటం, దేని మీద నిలకడగా చేయలేకపోవటం, ఎక్కువసేపు చేయాల్సిన పని సరిగా చేయలేకపోవటం, కొద్దిసేపు చేసి ఇంకో పనికి వెళ్ళిపోవటం, అంటే ఓ పని స్టార్ట్ చేస్తారు ఇంకో పనికి వెళ్ళిపోతారు, ఆ పని స్టార్ట్ చేస్తారు ఇంకో పనికి వెళ్ళిపోతారు, అలా డిస్ట్రాక్ట్ అయిపోతుంటారు. ఓ చేస్తున్నప్పుడు ఇంకోటి ఏదైనా గుర్తొచ్చినప్పుడు దానికి వెళ్ళిపోయి ఈ పని మధ్యలో ఆపేస్తుంటారు. సో స్కూల్ వర్క్ కానీ వేరే వర్క్ కానీ ఏది కంప్లీట్ చేయలేకపోవటం, ఏదైనా చెప్తున్నప్పుడు కూడా డైరెక్ట్గా వినరు, ఇన్స్ట్రక్షన్స్ ఏమైనా ఇస్తున్నా స్టడీ పరంగా కానీ గేమ్స్ పరంగా కానీ ఏదైనా ఇన్స్ట్రక్షన్ చెప్పి ఫాలో అవ్వలేక తరచుగా వర్క్లో కానీ గేమ్స్లో కానీ మిస్టేక్స్ చేయటం, రూల్స్ ఫాలో అవ్వలేకపోవటం చూస్తుంటాం. ఏదన్నా డైరెక్ట్గా చెప్తున్నప్పుడు పరధ్యానంగా ఉంటారు, అంటే మనం చెప్తున్నప్పుడు ఎటో పరధ్యానంగా ఉండి కాన్వర్జేషన్ మిస్ అయ్యి తర్వాత ఏం చెప్పారని అడగటం, ఫాలో అవ్వలేకపోవటం చూస్తుంటాం. ఇంకోటి రోజువారీ స్కూల్కి తీసుకెళ్లాల్సిన బుక్స్ కానీ పెన్సిళ్ళు కానీ అవసరమైన స్టేషనరీ తరచుగా మర్చిపోవటం లేదా పారేసుకురావటం చూస్తుంటాం. వర్క్ని టైంకి కంప్లీట్ చేయలేకపోవటం, సో ఏది ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వలేకపోవటం, నిలకడగా ఓ పని స్థిరంగా చేయలేకపోవటం, ఏదైనా చెప్తుంది ఆలకించినట్టుగా పరధ్యానంగా ఉండటం, అవసరమైన టాస్క్లు అవి చేయటానికి ఇబ్బందులు, రోజు తీసుకెళ్లాల్సిన సామాన్ కానీ స్కూల్కి తీసుకెళ్లాల్సిన వస్తువులు కానీ తరచుగా మర్చిపోవటం, పోగొట్టుకోవటం ఇవి చూస్తుంటాం. ఇవి ఇన్అటెన్షన్. వీటిల్లో కొన్ని లక్షణాలు పిల్లల్లో ఉన్నప్పుడు వాటి వల్ల వాళ్ళ చదువులో కానీ వాళ్ళ ఫంక్షనింగ్లో ఇబ్బంది ఉన్నప్పుడు మనం ఇన్అటెంటివ్ టైప్ కింద మనం నిర్ధారించవచ్చు. నెక్స్ట్ హైపర్ యాక్టివిటీ. హైపర్ యాక్టివిటీ ఎలా ఉంటుందంటే చైల్డ్ నిలకడగా ఒక దగ్గర ఉండరు, క్లాస్ రూమ్లో కూడా కూర్చొని ఉన్నప్పుడు కూడా ఒక దగ్గర కూర్చోకుండా లెగిసి వెళ్ళిపోవటం, బయటికి వెళ్ళిపోవటం అని చూడటం, క్లాస్ జరుగుతున్నా కూడా అందరు పిల్లలు సైలెంట్గా ఉంటే వీళ్ళు అక్కడ ఉండకుండా లేచేసేయటం, బయటికి వెళ్ళిపోవటం, ఒక దగ్గర ఉండకుండా బెంచీలు ఎక్కేయటం, టేబుల్ ఎక్కేసేయటం, బయటికి వెళ్ళిపోవాలని చూడటం, ఖాళీగా ఉండటానికి ఇష్టపడరు, ఏదో ఒకటి నడుస్తుండాలో తిరుగుతుండాలో ఒక పనిలో ఉండాలని అనుకుంటారు, కానీ ఏదైనా పని స్టార్ట్ చేసినా కూడా సరిగ్గా చేయలేకపోవటం. ఇంకొకటి మనం ముఖ్యంగా చూసేది ఏంటంటే ఏదైనా చేయండి కొత్త ప్లేస్ కానీ ఎక్కడికైనా తీసుకొచ్చినప్పుడు ఒక దగ్గర ఉండకుండా అవి కదిలియటం, ఇవి కదిలియటం, అవి ఎక్కేయటం, ఇవి ఎక్కేయటం, గొడవ గొడవ చేసేయటం, ఒక దగ్గర చాలామంది పేరెంట్స్ అయితే వాళ్ళని ఆపలేక ఇబ్బంది పడుతుంటారు, అంటే మనం ఆపినా కూడా వాళ్ళు చాలా రెస్ట్లెస్గా ఫీల్ అవుతుంటారు. వీళ్ళల్లో ముఖ్యంగా ఏంటంటే ఖాళీ సమయాన్ని వాళ్ళు ఎలా స్పేర్ చేయాలనేది తెలుసుకోలేకపోవటం, రెస్ట్లెస్ అయిపోవటం, ఏదన్నా యాక్టివిటీలో ఉన్నా కూడా నిలకడలేకపోవటం, కంప్లీట్ చేయలేకపోవటం. ఉదాహరణకి టీవీ చూస్తున్నారనుకోండి, ఏది పూర్తిగా చూడలేరు, ఛానల్ని మార్చుకుంటూ ఉంటాం, ఒక దగ్గర నిలకడకుంటాం అనేది మనం చూడలేము వీళ్ళల్లో. ఇది హైపర్ యాక్టివిటీ. సో ముఖ్యంగా చెప్పాలంటే కాళ్ళకి చక్రాలు ఉన్నట్టుగా అటు ఇటు తిరిగేసేయటం, పరిగెట్టడం, గొడవ గొడవ చేయటం లాంటివి చూస్తాం, ఇది హైపర్ యాక్టివిటీ. ఇంపల్సివిటీలో ఏంటంటే ముఖ్యంగా ఏదన్నా ఉదాహరణకి క్లాస్లో టీచర్ ఏదైనా క్వశ్చన్ అడుగుతున్నారనుకోండి, ఆ పిల్లోడు ADHD పిల్లోడు చివరి ఎక్కడ ఉన్నా కూడా ముందు వరుసలో ఉన్న స్టూడెంట్స్ని ఆన్సర్ చేయాల్సింది పోయి ఆయనే ఆయన వంతు రాకముందే ఆన్సర్ చేసేయటము, వేరే వాళ్ళ కాన్వర్జేషన్లో ఇంటరప్ట్ చేయటము, అనవసరంగా కలిగించుకోవటము, వేరేదేదో వాళ్ళ సంబంధం లేని విషయాల్లో కూడా వెళ్ళిపోయి వాళ్ళని ఇంటరప్ట్ చేయటం, వాళ్ళ కాన్వర్జేషన్ని బ్రేక్ చేయటం లాంటిది చూస్తుంటాం. అంటే వాళ్ళ వంతు వచ్చే వరకు ఆగకుండా వేరే వాళ్ళని ఇంటరప్ట్ చేయటం, ఇది ఇంపల్సివిటీ. ఇంపల్సివిటీ అంటే ఏదైనా పని చేసే ముందు దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటి నష్టం ఏంటి అని తెలియకుండా ఆ పని చేసేయటం, అంటే ఆలోచన లేకుండా వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేయటం, ఇంపల్సివ్గా చేసేయటం. సో ఇన్అటెంటివ్ టైప్, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ. వీటిల్లో మనం చైల్డ్లో ఇన్అటెన్షన్ టైప్ ఉంటుంది కొంతమందిలో, కొంతమందిలో హైపర్ యాక్టివిటీ ఆర్ ఇంపల్సివిటీ టైప్స్ ఉంటాయి.
కొంతమంది మిక్స్డ్గా ఉండొచ్చు. సో ఇది ఒకసారి చిన్నపిల్లల్లో ఈ ADHD ప్రాబ్లం ఉన్నట్టయితే వాళ్ళు ఏజ్ పెరిగే కొంది వాళ్ళకి కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ కూడా మనం చూడొచ్చు. ముఖ్యంగా ADHD లక్షణాలు చిన్నపిల్లలు 12 ఇయర్స్ లోపల వాళ్ళల్లో మనం చూస్తుంటాం. అంటే వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత కానీ 4 ఇయర్స్ తర్వాత కానీ స్లోగా వీళ్ళల్లో ఈ ప్రాబ్లం మనం గుర్తించవచ్చు. కానీ ఎప్పుడు ఇది ప్రాబ్లం అంటే ఈ హైపర్ యాక్టివిటీ మూలాన, ఈ ఇన్అటెన్షన్ మూలాన వాళ్ళ ఫంక్షనింగ్ ఇబ్బంది అవుతున్నప్పుడు మనం ట్రీట్మెంట్ తీసుకురావాలి. చాలామంది పిల్లలు సహజంగా అల్లరి చేస్తుంటారు, కానీ అల్లరి వల్ల వాళ్ళు చదువులో కానీ వాళ్ళ ఫంక్షనింగ్కి ఎక్కడ ఇబ్బంది లేకపోతే ప్రాబ్లం లేదు. కానీ ఈ ఇన్అటెన్షన్ మూలాన, హైపర్ యాక్టివిటీ మూలాన వాళ్ళ వర్క్లో కానీ స్కూల్లో కానీ లేకపోతే ఇంట్లో కానీ వేరే సోషల్గా ఉన్న దాంట్లో కానీ ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకుంటే మాత్రం ట్రీట్మెంట్ తీసుకోవడం కంపల్సరీ. ఈ ఒక్క స్కూల్లోనే లేకపోతే ఒక్క ఇంట్లోనే మనం ఇట్లాంటి ప్రాబ్లం ఉంటే మనం కన్సిడర్ చేయటం కష్టం. సో అట్లీస్ట్ 2 ప్లేసెస్లో, అంటే స్కూల్ కానీ హోమ్లో కానీ అదే వేరే వర్క్ ప్లేస్లో కానీ అట్లీస్ట్ 2 ప్లేసెస్లో ఖచ్చితంగా ఇలాంటివి కామన్గా ఉండాలి. అంటే ఒక దగ్గర ఉంటాడు, ఒక దగ్గర బాగానే ఉంటారని కాకుండా 2 సందర్భాల్లో 2 ప్రదేశాల్లో ఇలాంటి లక్షణాలు మినిమం ఉంటే అప్పుడు మనం ADHD కింద పరిగణించవచ్చు. ఈ ADHD ఉన్న పిల్లల్లో ముఖ్యంగా ఇనీషియల్గా లెర్నింగ్ డిజార్డర్స్తో తీసుకొస్తారంటే చదువులో వెనకబడుతున్నాడు అనే ప్రాబ్లం ఒకటి, కొంతమందికి అపోజిషనల్ డిఫెన్సెస్ అంటే ఎదురు మాట్లాడడం, చిన్నపిల్లల్లో మొండిగా ఉంటున్నారనే ప్రాబ్లమ్స్ అలాంటివి, కొంతమంది పిల్లల కాండక్ట్ ప్రాబ్లమ్స్. సో ఏజ్ పెరిగే కొంది వాళ్ళలో పర్సనాలిటీ డిజార్డర్స్ లేదా సబ్స్టెన్స్ అబ్యూస్ కానీ మనం చూడొచ్చు. దీంతోపాటు కొన్ని మూడ్ డిజార్డర్స్ కానీ యాంగ్జైటీ డిజార్డర్స్ కానీ తరచుగా ADHD పిల్లల్లో చూస్తున్నాం. సాధారణంగా ADHD అనేది చిన్నపిల్లల్లో చూస్తాము, ఒక అడోల్సెంట్ ఏజ్కి వచ్చేటప్పటికి ఒక 60%లో చూస్తాం, 60-70%లో. అంటే ఆ చిన్నప్పుడు ఉన్న ప్రాబ్లము వాళ్ళ టీనేజ్లో కూడా మనం కొన్ని లక్షణాలు చూస్తాం. కొంతమందిలో అంటే వాళ్ళ అడల్ట్ స్టేజ్కి వచ్చినా కూడా ఒక 60%లో అది సింప్టమ్స్ కంటిన్యూ అవుతుంది. అంటే చిన్నతనంలో ఉన్న ప్రాబ్లం అలా కొంతమందిలో అడోల్సెన్స్ అడల్ట్ ఏజ్ గ్రూప్లో కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ వర్క్ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ జాబ్ పర్ఫార్మెన్స్ కానీ వాళ్ళ ఫంక్షనింగ్ కానీ ఇబ్బందులు చూస్తున్నాం. సో ముఖ్యంగా ADHD ఇనీషియల్గా ఉన్నప్పుడు చైల్డ్హుడ్లో కొన్ని ప్రాబ్లమ్స్, టీనేజ్కి వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్, అడల్ట్ ఏజ్ గ్రూప్కి వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్ మనం చూస్తున్నాం. సో ఇవి ఐడెంటిఫై చేయడానికి లక్షణాలు. దీని నివారణ, సో ఒక పేషెంట్, ఒక పేరెంట్ ఎవరన్నా వాళ్ళ పిల్లల్ని ఇలా తీసుకొచ్చినప్పుడు ముందు మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఐదర్ టీచర్ ఒకసారి పేరెంట్స్ రిపోర్ట్ పట్టి, ఇంకోసారి ఏంటంటే టీచర్ రిపోర్ట్ పట్టి. చాలామంది పిల్లలు స్కూల్లో చదువుతున్నప్పుడు వాళ్ళ టీచర్స్ కూడా చెప్తుంటారు, అబ్బాయి అటెన్షన్ ఉండట్లేదండి, చెప్పిన పని ఆలకించట్లేదండి, హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, గొడవ చేస్తున్నాడు, క్లాస్ మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నారు, అయితే క్లాస్ మధ్యలో బయటకు వెళ్ళిపోతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ తరచుగా కంప్లైంట్స్ టీచర్ నుంచి వస్తున్నప్పుడు, లేదా పేరెంట్స్ ఇంట్లో ఇలా అలర్ట్ చేస్తున్నాడని, చదువు మీద మనసు పెట్టట్లేదని, అటెన్షన్గా ఉండట్లేదు, ఏదో పరధ్యానంగా ఉంటాడు, ఓ పని చేస్తాడు ఇంకో పనికి వెళ్ళిపోతాడు, ఏది పూర్తి చేయడు, ఇలాంటి సింప్టమ్స్ మనం వచ్చినప్పుడు, సో మనం ADHD కింద నిర్ధారించినప్పుడు ట్రీట్మెంట్ కింద మనకి ముఖ్యంగా సైకోథెరపీ అండ్ ఫార్మకోథెరపీ. సైకోథెరపీలో యూజువల్గా సివియారిటీ మైల్డ్గా ఉన్నప్పుడు, కొన్ని మైల్డ్ ADHD సింప్టమ్స్ ఉన్నప్పుడు థెరపీస్ వల్ల చేయొచ్చు. థెరపీస్లో ముఖ్యంగా చైల్డ్ మేనేజ్మెంట్ అంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ని ఎలా మేనేజ్ చేయాలి, పేరెంట్స్ వాళ్ళు పిల్లలతో ఎలా ఉండాలి. చాలామంది పిల్లలు పేరెంట్స్ అల్లర్ చేస్తున్నారని కొట్టడం అలా చేస్తుంది, అలా కాకుండా వాళ్ళని పాజిటివ్గా ఎలా మార్చుకోవాలి, ఎలా వాళ్ళని ఆ హైపర్ యాక్టివిటీని కొంచెం చేంజ్ చేసుకోవడానికి కొన్ని రకమైన బిహేవియర్ థెరపీస్, పేరెంట్ మేనేజ్మెంట్, పేరెంట్ ట్రైనింగ్ కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో దాంతోపాటు వీళ్ళ హైపర్ యాక్టివిటీని తగ్గించడానికి, ఇన్అటెన్షన్ ఇంప్రూవ్ చేయడానికి మనకి యూజువల్గా మందుల ద్వారా అంటే ముఖ్యంగా 2 రకాలు, స్టిమ్యులెంట్స్, నాన్ స్టిమ్యులెంట్స్. స్టిమ్యులెంట్స్లో ముఖ్యంగా మిథైల్ ఫెనిడేట్ అనేది, ఇంకొకటి యాంఫిటమిన్స్ అనేవి ముఖ్యంగా స్టిమ్యులెంట్స్లో మెయిన్గా వాడతాము. ఈ స్టిమ్యులెంట్స్ యూజువల్గా 6 ఏళ్ళు వయసు పైబడిన పిల్లల్లో సహజంగా ట్రీట్మెంట్కి ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఆకలి మందగించడం, సో బరువు పెరగకుండా ఉండటం, సో గ్రోత్ రిటార్డేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి అబోవ్ 6 ఇయర్స్ని కన్సిడర్ చేస్తాము. సో కొంతమంది పిల్లల్లో ఇవి ఇవ్వలేని పిల్లల్లో నాన్ స్టిమ్యులెంట్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి, అవి ఎటమాక్సిటిన్ అని, ట్రైసైక్లిక్ యాంటీడిప్సిన్ అని, బుప్రోపియన్ అని, అలా కొన్ని రకాల డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో డిపెండింగ్ అపాన్ చైల్డ్ ఏజ్ కానీ వాళ్ళ ఫిజికల్ కండిషన్ బట్టి, వాళ్ళ అదర్ ప్రాబ్లమ్స్ బట్టి కూడా మనం డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు థెరపీస్ కూడా, అంటే పేరెంట్స్ ఎలా ఉండాలి, వాళ్ళు ఎలా మాడిఫై చేయాలి పిల్లల్ని, అవి మనం చెప్పడం జరుగుతుంది. సో ఇవి ADHD గురించి ముఖ్యంగా లక్షణాలు, దానికి నివారణకి మార్గాలు.